హిమాలయాల కన్నా సర్వోన్నతమైన మహాసాగరం కన్నా సర్వోత్కృష్ణమైన హైందవ ధర్మాన్ని పరిరక్షించే సనాతన సారథి అద్వైతానికి ఆధునికతకు మధ్య ఆధ్యాత్మిక వారధి కంచి కామకోటి పీఠాధిపతులు కలియుగ దైవ స్వరూపులు శ్రీ శ్రీ జగద్గురు జయేంద్ర సరస్వతి ఆది శంకర భగవత్పాదుల వారు ప్రభవింపచేసిన పీఠ పరంపరను ఆధ్యాత్మిక సేవా మార్గాల్లో విశ్వవ్యాపితం చేసిన గుర్గురువులు జయేంద్ర పుణ్యభూమి మన భరతఖండం వసుధైక కుటుంబకమన్న భావనను పరివ్యాపితం చేస్తూ మానవసేవయే మాధవసేవా అన్న సుసోక్తి అనుసరిస్తూ అలుపెరగని ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తున్న నేలమనది ఈ పుణ్యభూమిపై సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఉద్భవించిన ఆధ్యాత్మిక జీవజ్యోతే కంచి కామకోటి పీఠం కామకోటిలియుగం రెండు శుభసిద్ధార్థ వెలసిన దివ్యక్షేత్రమిది ఆ గురుపీఠానికి పీఠానికి ఆదిశంకర భగవత్పాదులవారు తొలి పీఠాధిపతి ఆయన పిదప సుర్వేశ్వరాచార్యులు రెండో పీఠాధిపతిగా కొనసాగారు ఇలా కొనసాగిన పీఠ పరంపరలో దేదీప్యమానమై భాసిల్లిన పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఎనిమిది దశాబ్దాలకు పైగా కొనసాగిన గురుగురువులు చంద్రశేఖరేంద్ర భారతి కంచి కామకోటి పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారి ప్రస్థానంతో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలుగువారిలో హైందవ మతం పట్ల ఆరాధ్య భావన పెరిగింది గడిచిన వందేళ్లలో చంద్రశేఖరేంద్ర సరస్వతి హయాంలో తెలుగు వారిలో ఆధ్యాత్మిక చింతన పరిడవిల్లింది ఆయన ఆధ్వర్యంలో సంప్రదాయ పరిరక్షణ అర్చకత్వం వేద పాఠశాలలు ఇలా ఒక పరిమితికి కట్టుబడి కంచిపీఠం పయనం సాగించింది సేతు హిమాచలం మూడుసార్లు కాలినడకన పర్యటించిన ఆయన్ను నడయాడే దైవంగా జనులు కొలిచేవారు అలాంటి దైవం దగ్గర కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఎనిమిది దశాబ్దాలకు పైగా శిష్యరికం చేసిన మహోన్నతులు జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠ చరిత్రలో ఉత్తుంగధర్మతరంగంలా ప్రభవించి ప్రకాశించిన ఆధ్యాత్మిక సేవా జ్యోతి జయేంద్ర సరస్వతి హైందవ ధర్మాన్ని పరివ్యాపితం చేయడమంటే ధార్మిక కార్యక్రమాలు చేయడం ఆలయాలను పునరుద్ధరించడం ఆలయ పరిరక్షణ మాత్రమే కాదు మానవ సేవే మాధవ సేవాని అని త్రికరణశుద్ధిగా నమ్మి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడున్నాడన్న ఆదిశంకరుల వారి ఆత్మజ్ఞానాన్ని అనుసరించిన మహోన్నతులు జగద్గురు జయేంద్ర సరస్వతులవారు కంచి మఠానికి అరవై తొమ్మిదవ పీఠాధిపతిగా ఆయన కొనసాగిన కాలంలో కంచి పీఠ వైశిష్ట్యం విశ్వవ్యాపితమైంది కంచి మఠం ప్రపంచమంతా తన ఆధ్యాత్మిక సేవాపరిమణాల్ని విస్తరించింది జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నడిచాయి నడుస్తున్నాయి నడుస్తూనే ఉంటాయి జయేంద్ర సరస్వతి హయాంలోకి వచ్చేసరికి సంస్కరణం ఆధునికత్వం చేరాయి ధర్మప్రచారంలో భాగంగా మతం ద్వారా సేవ మొదలైంది హైందవ ధర్మాన్ని విస్తృతం చేయడంలో ఒక్క గుడికో మఠానికో ఆయన పరిమితం కాలేదు కంచి పీఠం ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేసిన మహాపీఠాధిపతి జయేంద్ర సరస్వతి కంచి పీఠాధిపతులంటే కేవలం పీఠానికే పరిమితమయ్యే గురు పరంపరను ఆయన మార్చారు దేశ సరిహద్దులు దాటి ఆధ్యాత్మిక పరిమళాలు విస్తరించారు నేపాల్లో ఆధ్యాత్మిక బోధనలు చేశారు బంగ్లాదేశ్లో దేవాలయాలు నిర్మించారు చైనా ఆదరించిన భారతీయ సనాతన మతగురువు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జయేంద్ర సరస్వతే మతం ఆధ్యాత్మిక విషయంలో ఆధునికతను అనుసరించి భావితరాలకు మార్గదర్శనం చేసిన గురుగురువులు జయేంద్ర సరస్వతి మతం ఆధ్యాత్మికత మానసిక అవసరాలతో పాటు మనిషి అవసరాలు కూడా తీర్చాలని నమ్మి సంఘసేవ సామాజిక సేవా భావం పెంచారు పేదరికంతో వచ్చే రుగ్మతలను రూపుమాపేలా సాగిన ఆయన ప్రయాణం అద్వితీయం ఆచారాలకన్నా మానవ అవసరాలను తీర్చాలన్న ఆయన ఆశయం మహోత్కృష్ణం ఆ సేవా మార్గంలోనే ఆసుపత్రులు కాలేజీలు విద్యాలయాలు నిర్మించారు అప్పటివరకు దక్షిణాదికే పరిమితమైన కంచి పీఠత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన మహోన్నతులు జయేంద్ర సరస్వతి ధార్మిక సేవా కార్యక్రమాల్లో విరాళాలు సేకరించటమే కాదు వాటిని వెనువెంటనే సద్వినియోగపరిచి స్ఫూర్తికి అర్థం చెప్పిన సేవామూర్తి ఆయన జనులకు ఉచిత సేవలు అందించేలా ఎన్నో ఆస్పత్రులు నిర్మించారు శంకర నేత్రాలయ పేరుతో ఆయన నిర్మించిన నేత్రాలయాలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు పూయించాయి ఉచిత వైద్య సేవలు అందించేలా ఆసుపత్రులు విద్యాబోధనలకు దేశవ్యాప్తంగా స్కూళ్ళూ ఇంజనీరింగ్ కాలేజీలు నిర్మించిన తత్పరులు జయేంద్ర సరస్వతి కంచి పీఠాధిపతుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి వరకు ఉన్న గురు పరంపరను ఆధునిక కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దిన గురువులు జయేంద్ర సరస్వతి అయోధ్య రామమందిర వివాదంలో హిందూ ముస్లిం మతపెద్దల మధ్య సయోధ్య కుదర్చడంలో ఆయన చేసిన అవిరళ కృషి మరే పీఠాధిపతికి సాధ్యం కాలేదు మత మార్పిళ్లు పెరుగుతున్న సమయంలో దళితవాడల్ని సందర్శించి సంచలనం సృష్టించిన తొలి గురువు జయేంద్ర సరస్వతి హైందవ ధర్మ పరివ్యాప్తికి జయ శంకర టీవీకి రూపమిచ్చారు ఆది శంకరాచార్య భగవత్పాదులవారు ప్రభవింపచేసిన కంచి కామకోటి పీఠవైశిష్ట్యాన్ని మహోత్కృష్ణం చేసిన జగద్గురువులు జయేంద్ర సరస్వతి హైందవధర్మ పరిరక్షణే ధ్యేయంగా తెలుగునాట ఆధ్యాత్మిక సుమగంధాలు సుమగంధాలువెదల్లుతున్న భక్తి టీవీకి మార్గదర్శనం చేసిన గురుగురువులు జయేంద్ర సరస్వతి ద్వాదశ జ్యోతిర్లింగాలు మానస సరోవర యాత్ర చార్ధాం యాత్ర ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో యాత్రల్లో అలుపెరగని ప్రయాణం చేసిన ఆధ్యాత్మిక దీప్తి జయేంద్రులవారు టీవీ పదేళ్ల ప్రయాణంలో ప్రతి అడుగులోనూ వెన్నంటే ఉంటూ మార్గదర్శనం చేశారు టీవీ ఎన్టీవీ ఆవిర్భావం నుంచే వారితో మొదలైన అనుబంధం అవిరళంగా కొనసాగుతూ వచ్చింది కార్తీక మాసాన సనాతన సంప్రదాయానికి ప్రతీకైన దీప జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మిక కాంతులను పంచే మహోన్నతాశయంతో భక్తి టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎన్నోసార్లు విచ్చేసి తమ అనుగ్రహ భాషణాలు అందించారు ఆ గురువరేణ్యులు భక్తి టీవీకి తొలిసారిగా అడుగేడినప్పుడు గురువందనంతో సభక్తికంగా ఆశీస్సులు అందుకున్నాం ఆనాటి నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమంలో జయేంద్ర సరస్వతుల వారితో అనుబంధం మరింత గాఢమవుతూ వచ్చింది రెండువేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండువేల పదిహేను రెండు వేల పదహారు ఏళ్లలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి జయేంద్ర సరస్వతుల వారు తమ వయోభారాన్ని పక్కన పెట్టి మరీ హాజరయ్యారు రెండు వేల పద్నాలుగులో కార్తీక పౌర్ణమి నాడు ఉదయమే వారణాసిలో పవిత్ర గంగా తీరాన ఓ ధార్మిక క్రతువు నిర్వహించి సాయంత్రానికల్లా నాలుగు రాష్ట్రాలు దాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై తెలుగు భక్త జనకోటికి తమ అనుగ్రహ భాషణాలు అందించారు భక్తి జీవి నాలుగైదు సంవత్సరంగా చేస్తూ ఉంటారు వారి జీవితము ఇంకా బాగా ఉండి పైన పైన ఇంకా అభివృద్ధికి రావాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం ఆధునిక యుగంలో హిందూ ధర్మ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుని శుద్ధిగా తన ధర్మాన్ని నిర్వర్తించిన మహాపురుషులు జయేంద్ర సరస్వతుల వారు ప్రతి ఏటా భక్తి టీవీ కోటి దీపోత్సవానికి మార్గదర్శనం చేయడమే కాదు స్వయంగా తరలివచ్చి తమ ఆశీసులు అందించేవారు రెండు వేల పదహారు కోటి దీపోత్సవంలో కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా హాజరయ్యారు ఆనాటి ఉదయం కర్ణాటకలో కావేరీ నదిలో పుణ్యస్నానమాచరించి ధార్మిక క్రతువులు పూర్తి చేసుకుని సాయంత్రానికల్లా రాష్ట్రాలు దాటి కోటి దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని యావద్భక్త కోటికి మార్గదర్శనం చేశారు అక్కడ కావేరీ పుష్కరం అందుకోసం అక్కడ పోయినాము ఇక్కడ సామాన్య దివసము అందుకోసం ఇక్కడ వచ్చినాము అందువల్ల సోమవారం అంతా ఉన్నది అందువల్ల భక్తి ప్రధానమైనది భక్తి కంటే వేరే ఏమీ లేదు అంత విశేషమైనది భక్తి ఆ భక్తిని మనందరం కూడా విని చూసి ఇదన్నీ చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి మన జీవితాన్ని ధన్యం చేసుకోవడమే మన జీవితానికి చాలా ముఖ్యం అట్లాంటి ముఖ్యమైన ఒక పరిస్థితిలో మన అందరూ ఉంటాము అందువల్ల మనలో మన జాతి ఏమి చూడకూడదు అందరూ ఒకే రూపంలోనే ఉంటాం అందువల్ల ఒకే జాతిలో ఒకే రూపంలో హిందుత్వాన్ని ఒకటే ఒక శక్తిలో అందరిని ఒకటి చేసి మనందరం కూడా బాగా ఉండి క్షేమంగా ఉండి అందరం కూడా సమానంగా కలుసుకుని మన జీవితాన్ని చేసుకోవాలి శంకర్ ఇలా ప్రతి కోటి దీపోత్సవంలోనూ జయేంద్ర సరస్వతుల వారికి పెద్దపీట వేస్తూ వచ్చాం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆయనతో ప్రారంభించడమో ఆ మహాక్రతువును ఆయనతో ముగించడమో లేక పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు జయేంద్రుల వారి ఆశీర్వచనాలు భక్త జనకోటికి అందేలా ప్రణాళికలు రచించుకునేవాళ్లం హైందవ ధర్మ పరిరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న భక్తీ టీవీ కోటి దీపోత్సవ మహాధార్మిక క్రతువులో పాల్గొనేందుకు జయేంద్రుల వారు దూర తీరాలను సైతం లెక్క చేయకుండా విచ్చేసేవారు రెండు వేల పదమూడు నుంచి ప్రతి ఏటా ఆయన కోటి దీపోత్సవానికి హాజరయ్యారు ప్రతిసారి మఠంలో యథావిధిగా దైవిక కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రానికల్లా కోటి దీపోత్సవ వేదికకు విచ్చేసి ఆశీర్వచనాలు అందచేసేవారు తిరిగి వెంటనే రాత్రికి కంచి మఠానికి పయనమయ్యేవారు మరలా వేకువజామునే ఆయన దినచర్య ప్రారంభించేవారు ఇలా ఎనిమిది పదుల వయసులో అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ధర్మపరిరక్షణకు యావజ్జీవితాన్ని చేసిన ఆయన తీరు నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది వయస్సు శరీరానికే కాని మనసుకు కాదని నిరూపించిన నిత్య చైతన్య దీప్తి జయేంద్ర సరస్వతి ధర్మ వ్యాప్తిలో భక్తి టీవీకి సదా మార్గదర్శనం చేసే పరిక్రమంలో మాపై ఆయనకు అచంచలమైన విశ్వాసం కలిగింది ఆ క్రమంలో జయ జయ శంకర టీవీ ఛానల్ బాధ్యతలు కూడా రచనా టెలివిజన్ సంస్థలకు ఇచ్చి నడిపించమన్న ఆయన ఆదేశాలు భక్తి టీవీపై ఆయనకున్న అవ్యాజ్యమైన వాత్సల్యానికి నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి టీవీ ప్రారంభం చేసి తమిళు కన్నడంలో వస్తుంది తెలుగులో రావాలి ఇప్పుడు ఎవరో బాధ్యత తీసుకున్నారు ఈ భక్తి టీవీ వాళ్ళు తీసుకుంటే కూడా చాలా ఉత్తమోత్తమం మంచిది అందువల్ల శంకరాటేవి తమిళు కన్నడంలో వస్తుంది ఇప్పుడు తెలుగుకు వస్తే చాలా విశేషము అందువల్ల చౌదరి గారు వచ్చేయండి శంకరాటేవి తీసుకోండి ఈ ఊర్లో మహోత్కృష్ణమైన హైందవ ధర్మ పరిరక్షణకు వేల ఏళ్లుగా అవిరళ కృషి చేస్తున్న కంచి కామకోటి పీఠంతో మాకు మా సంస్థకు పదేళ్లకు పైగా విడదీయలేని అనుబంధం ఉంది జయేంద్ర సరస్వతుల వారు ఆయన హయాంలో ఉత్తరాధికారిగా ఉన్న ప్రస్తుత డెబ్భయవ పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతుల కూడా ఇదే విధమైన అనుబంధం ఉంది పదమూడేళ్లకే జయేంద్ర సరస్వతుల వారిని ఆకర్షించి కంచి కామకోటి పీఠ ఔన్నత్యాన్ని లక్ష్యాలను సమర్థంగా కొనసాగించగల దైవదత్తులుగా కనిపించిన మహోన్నతులు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి అందుకే ఆయన్ను పంతొమ్మిది ఎనభై మూడు మే ఇరవై తొమ్మిదిన కంచి కామకోటి పీఠ ఉత్తరాధికారిగా జయేంద్ర సరస్వతి నియమించారు కంచి కామకోటి పీఠ వైశిష్ట్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసే గురుతర బాధ్యతను శ్రీశంకర విజయేంద్ర సరస్వతుల వారు స్వీకరించారు శ్రీశంకర విజయేంద్ర సరస్వతుల వారితోనూ మా అనుబంధం ఈనాటిది కాదు రెండువేల పదమూడులో స్కందగిరి పీఠంలో ఉన్న ఆయన్ను సందర్శించి గురువందనం సమర్పించినప్పుడు భక్తి టీవీ నిర్వహిస్తున్న ధార్మిక పరిరక్షణ కార్యక్రమాల గురించి వివరించాం సమాజ హితానికి అవసరమైన ధార్మిక విషయాలు భక్తి టీవీ ద్వారా నిర్వహించాలని సవినయంగా కోరాము మా కోరికను మన్నించి మేం చేస్తున్న ధార్మిక పరిరక్షణ యజ్ఞానికి సదా తమ ఆశీసులుంటాయని దీవించారు హైందవధర్మ పరిరక్షణలో శ్రీశంకర విజయేంద్ర సరస్వతుల వారు మాకు మార్గదర్శనం చేసిన తీరు ఎన్నటికీ మరువలేనిది నేటి వరకు జయేంద్రుల వారు చూపిన బాటలో అడుగులేసిన మేము ఇకపై శ్రీశంకర విజయేంద్ర సరస్వతుల వారి మార్గదర్శనంలో సవినయంగా ముందుకు సాగబోతున్నాం ఆధ్యాత్మికతకు ఆధునికతకు మధ్య వారధిగా హైందవాన్ని నడిపించిన సనాతన సారధిగా మానవసేవే మాధవసేవన్న మహారధిగా తమ తుది శ్వాస విడిచేవరకు పరిరక్షణలోనే గడిపిన శ్రీ జయేంద్ర సరస్వతుల జీవనం సదా మాకు ఆదర్శనీయం మానవ సేవయే పరమధర్మమన్న భావనను త్రికరణ శుద్ధిగా ఆచరించిన గురుగురువుల జీవన్ముక్తితో ధర్మ స్రవంతిలో ఓ మహాధ్యాయం ముగిసినట్లయింది అయినా శ్రీశంకర విజేంద్ర సరస్వతుల వారి ఆధ్వర్యంలో తారార్కం ఆ దివ్యపీఠ ఖ్యాతి దేదీప్యమానంగా పరిఢవిల్లాలని కంచి కామకోటి పీఠానికి సభక్తికంగా ప్రణమిల్లుతూ మీ నరేంద్ర చౌదరి